السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు జనన మరణాలకు అతీతుడు పాలకుడు పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మండలారా, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము ఏంటంటే విషయము ఉగ్రవాదులకి ఉన్మాదులకు రాక్షస పోకడలకు తలపడే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమైనా హామీ ఇచ్చాడా? 72 హూర్లు అంటే మన ఇక ప్రాంతీయ భాషలో చెప్పుకున్నట్లయితే అప్సరసలు స్వర్గంలో ప్రసాదిస్తారని అల్లాహ్ ఏదైనా ప్రమాణము చేశాడా, లేక ఖురాన్ గ్రంథంలో ఇలాంటి వాక్యం ఏమైనా చెప్పాడా అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఇది సర్వసాధారణంగా మనము ఈ దేశంలో మనం చూసినట్లయితే మతోన్మాదులు ఈ కుట్రను అతి తీవ్రంగా ప్రజల్లో వ్యాపింపజేస్తున్నారు. ఈ వాదనను ఈ అబద్ధపు ప్రచారాన్ని ప్రజల ముందు అతి వేగంగా ప్రసారంలో తీసుకొని వచ్చారు. అసలు చూసినట్లయితే ఒక అనామకుడు చేసినటువంటి ఒక ముస్లిం పేరు పెట్టుకున్నటువంటి ఒక అజ్ఞాని అవిశ్వాసపు చేష్టలకు పాల్పడినప్పుడు అది తీసుకొచ్చి మొత్తం సమాజాన్ని అంటే ముస్లిం సమాజాన్ని మరియు ఇస్లాం ఈ విధంగా చేస్తుంది, చెబుతుంది, ప్రచారం చేస్తుంది, ఇలా చేయమని ప్రోత్సహిస్తుంది అని ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ఈ మతోన్మాదులు లేదా ఇస్లాం వ్యతిరేకులు ప్రచారంలో తీసుకొచ్చారు. ఇకపోగా ఎక్కడ కూడా ఒక ముస్లిం తప్పు చేసినట్లయితే, ఒక ముస్లిం పేరు కలిగినటువంటి వ్యక్తి తప్పు చేసినట్లయితే అతన్ని ఖండించడము ప్లస్ అతనిని శిక్షించమని ఆ ప్రభుత్వాలను మరియు దోషికి శిక్ష పడేటట్టుగా చూడాలని ముస్లిం సమాజమే ముందుగా వారిని శిక్షించవలసిందిగా కోరుతుంది. ఇకపోతే వారికి వారిని నిర్దోషులుగా ప్రచారం చేయడం కానీ లేదా వారిని ఎవరైతే దోషం చేశారో ఎవరైతే తప్పు చేశారో వారిని విడిచిన తరువాత వారికి పూలదండలు వేయడము ర్యాలీలు చేయడము ఇలాంటి చేష్టలకు ముస్లిం సమాజం ఎప్పుడు కూడా సమర్థించదు. ఇలాంటి చేసేవారు ఎవరో మనం మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. ఒక దోషిని నిర్దోషిగా మనం ఎప్పుడు కూడా ప్రచారం చేయము. ఇకపోతే ఇలాంటి చేష్టలు చేసేవారిని ఇస్లామీయ చట్ట ప్రకారమే శిక్షించండి అని కూడా మేము చెప్తూ ఉంటాము ఒక్కోసారి. ఇకపోతే ఏదైతే వాదిస్తున్నారో ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఉగ్రవాదులకి లేదా నరహంతకులకి, ఎవరైతే అమాయకపు ముస్లిమేతర ప్రజలను చంపినట్లయితే స్వర్గంలో అల్లా మీకు 72 అప్సరసలను అంటే హూర్ని ప్రసాదిస్తాడని ఏదైతే చెప్పడం జరుగుతుందో దాని యొక్క వాస్తవం ఎంత అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఇకపోతే ఖురాన్ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తాలా అంటున్నాడు. ఖురాన్ గ్రంథం సూరా నెంబర్ 28 నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సూరా నెంబర్ 28 ఆయత్ నెంబర్ 83లో అల్లా అంటున్నాడు, ఎవరైతే భూమిలో బడాయిని ప్రదర్శిస్తాడో మరియు కల్లోలాన్ని రేగతించకుండా ఉంటారో వారి కోసమే మేము ఈ పరలోక నిలువును ప్రత్యేకించాము, అంటే ఫలితంగా భయభక్తులు గల వారి కొరకే అని సుమా చెప్పడం జరిగింది. ఈ వాక్యంలో మనకి ఓవరాల్ గా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఎవరైతే గొప్పతనానికి లేదా నేనే గొప్ప నేనే పెద్ద అన్న విషయం కాకుండా అదేవిధంగా కల్లోలాలను రేకెత్తించడము, అమాయకులను హింసించడము, అమాయకులను చంపడం ఇలాంటి చేష్టలు ఎవరైతే చేయకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఈ లోకంలో ఉంటారో మంచి పనులకు పాల్పడతారో అలాంటి వారికే స్వర్గం ఉంది అని ఈ ఖురాన్ వాక్యం తెలుస్తుంది. స్వర్గం అనేది విశ్వాసానికి విశ్వసించి సత్కార్యాలు చేస్తారు ఎవరైతే న్యాయము ధర్మంగా, మరియు అదే విధమైనటువంటి పోకర్లు ఎవరైతే ఉంటారో వారి వెంట నిలబడము, సహనశీలత, ఐదు పూటల నమాజు పాటించడము, ఉపవాసాలు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వారికి స్వర్గం ఇస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పడం జరిగింది. ఎవరైతే బడాయిలకి కల్లోలాలకి పాలు పడతారో అలాంటి వారికి స్వర్గం దక్కదు అని కూడా చెప్పడం జరిగింది. అమాయకులను అన్యాయంగా చంపినట్లయితే
వారికి స్వర్గపు సువాసన కూడా దక్కదని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. దాని గురించి కూడా మనము ముందుగా తెలుసుకున్నాం. దానికన్నా ముందు ఖురాన్ వాక్యం నుంచి మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే సూర్య మాయిదా 5:32 చెప్పడం జరిగింది, అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపిన వాడవుతాడు, అదేవిధంగా ఎవరైతే ఒక ప్రాణాన్ని అమాయకపు ప్రాణాన్ని రక్షిస్తాడో అతడు సమస్త మానవుల యొక్క ప్రాణాలను రక్షించిన దానితో సమానమని ఖురాన్ వాక్యము ముస్లింలకు బోధిస్తుంది. అన్యాయంగా ముస్లిమేతరులను చంపినట్లయితే వారికి స్వర్గం యొక్క సువాసనలు కూడా, అంటే అన్యాయంగా ముస్లిమేతరులను చంపినట్లయితే వారికి స్వర్గం యొక్క సువాసనలు కూడా దక్కవని ఈ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు వారు ముస్లిం సమాజానికి హదీసుల ద్వారా బోధించడం జరిగింది. ఇప్పుడు దాని గురించి మనం చూసినట్లయితే సహీ బుఖారీ నుంచి హదీస్ వస్తుంది 3166వ హదీస్. దానిలో అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు తాలాహు వారి ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు వారు ఇలా అన్నారు, ముస్లింలతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తిని చంపిన వ్యక్తి స్వర్గం యొక్క సువాసనను 40 సంవత్సరాల దూరం నుండి కూడా గ్రహించలేడు అని చెప్పారు. మరొక హదీస్ను చూసినట్లయితే సునన్ నసాయి 4750వ హదీస్లో హజరత్ అబ్దుల్లా ఇబ్న అమర్ రదియల్లాహు తాలా అను వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు వారు ఈ విధంగా ప్రవచించారు, ఎవరైతే జిమ్మీగా అంటే ముస్లిం రాజ్యంలో ఒడంబడిక చేసిన అవిశ్వాసులు ఎవరైతే ముస్లిమేతరులు ఉన్నారో ఉన్న వ్యక్తిని హత్య చేశాడో అలాంటి వ్యక్తి స్వర్గంలో స్వర్గపు సువాసనను కూడా పొందలేడు, నిశ్చయంగా దాని సువాసన 70 సంవత్సరాల వరకు నడిచినంత దూరం నుండి పొందగలడు అని చెప్పడం జరిగింది. అంటే ఈ రెండు హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఎవరైతే ముస్లిమేతర సోదరుణ్ణి ముస్లిమేతర వ్యక్తిని ఎవరైతే చంపుతారో వారిని హింసిస్తారో అలాంటి వ్యక్తికి స్వర్గం లేదు, స్వర్గపు సువాసనలు కూడా దక్కవని తెలుస్తుంది. ఇకపోతే ఎవరికైతే ఈ అప్సరసలు లేదా హూర్ అని చెప్పడం జరుగుతుంది ఎవరికి దక్కుతారు అంటే దాని గురించి ఖురాన్లో ఒక కేటగిరీ గురించి చెప్పడం జరిగింది. ఇది ఎవరికి దక్కుతుంది అంటే స్వర్గంలో విశ్వాసులకు అప్సరసను ప్రసాదించడం జరుగుతుంది. అది 2 అయినా కావచ్చు, 72 అయినా కావచ్చు, లేదా అంతకన్నా ఎక్కువైనా కావచ్చు, అది అల్లాహ్ విశ్వాసులకు ప్రసాదించేది. అల్లాహకు మరియు విశ్వాసులకు మధ్య ఉన్న విషయం అది. అది దక్కని వారికి మంట కలగవచ్చు, వారు బాధలో వారి యొక్క బాధను ఇలా ఆక్రోశంలో వ్యక్తం చేసుకోవచ్చు, అది దానికి చేసే పని ఏం లేదు. అల్లాహ్ మార్గంలో ఎవరైతే న్యాయంగా ధర్మంగా బతుకుతారో వారికే అల్లాహ్ సుబ్హానహు వతాల స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. దాని గురించి మన ఖురాన్ గ్రంథం 44వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే భక్తి పారాయణ పట్ల ఇలాగే వ్యవహరించబడుతుంది. అంతేకాదు పెద్ద పెద్ద కనులు గల హూర్ అందగత్తెలతో మేము వారికి వివాహము జరిపిస్తాము. ఈ వివాహం అన్న పాయింట్ గుర్తుంచుకోండి, వివాహం అక్కడ కూడా ధర్మసమ్మతము. అక్రమ సంబంధాలు భూలోకంలో పెట్టుకునే దరిద్రపు మనుషుల ప్రకారం కాకుండా ఇహలోకంలో ఎవరైతే సత్ప్రవర్తనతో మంచి నడివడికతో న్యాయం వైపు నిలబడి ఉంటారో అలాంటి వారికి ఇహలోకంలో కూడా శాంతి మనశ్శాంతి ఉంటుంది, వారికి మంచి భార్యలు దక్కుతారు, వారి జీవితం సుఖంగా ఉంటుంది, అలాంటి వారికి స్వర్గం కూడా దక్కుతుంది, అలాంటి వారికి అక్కడ కూడా భార్యలు ప్రసాదించడం జరుగుతుంది. అది 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, 72 అయినా కావచ్చు. మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథం 78వ అధ్యాయం 31వ వాక్యంలో నిశ్చయంగా దైవ భీతి పరులకు సాఫల్య భాగ్యం పొందుతారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ఆయన్ని మనం చూసినట్లయితే 78వ అధ్యాయం 32వ వాక్యంలో వారి కొరకు స్వర్గపు వనాలు ద్రాక్ష వనాలు ఉన్నాయి, అంటే వారికి అక్కడ కూడా హాయి సంతోషం దక్కుతుంది. అదేవిధంగా నవనలాడే వయసు కలిగినటువంటి కన్యలతో వారికి వివాహం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథం 56వ అధ్యాయం 22వ వాక్యంలో పెద్ద పెద్ద కనులు గల సుందరాంగులతో వారికి వివాహం చేయడం జరుగుతుంది. అదే వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం వాక్యాన్ని మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథం 56, 23, ఖురాన్ గ్రంథం 55, 56, ఖురాన్ గ్రంథం 55, 70 వాక్యాలు కూడా వీటి గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే భూలోకంలో న్యాయంగా మంచి వైపు ఉంటారో, ఎవరైతే దైవని యొక్క ఆజ్ఞ ప్రకారం తమ జీవితాన్ని గడుపుతారో, నమాజులు పాటిస్తారో, జకాత్ని ఇస్తారో, హజ్ ఉమ్రాలను చేస్తారో, అభాగ్యులకు అనాథలకు ఎవరైతే సహాయం చేస్తారో, ధర్మం వైపు ఎవరైతే నుంచొని ఉంటారో, అన్యాయం చేయరో, అమాయకులను హింసించరో, వారికే స్వర్గం దక్కుతుంది. వారు స్వర్గంలో అనేక రకాలైనటువంటి ప్రతిఫలాలను పొందుతారు, దానిలో భాగమే ఈ హూర్ ఏదైతే అప్సరసలని ఇక్కడ మన ఈ దేశంలో చెప్పడం జరుగుతుందో
వారిని కూడా వారి డైరెక్ట్ గా ఇవ్వకుండా వివాహం కూడా చేయడం జరుగుతుంది. వివాహం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధమని ప్రతి మతం వారు నమ్మే విషయం ఇది. ఆ బంధంతోనే వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క భార్యలుగా వారు చలామణి అవుతారు. ఇన్షాల్లా ఏదైతే మనం తెలుసుకున్నామో ఇప్పుడు ఖురాన్ ద్వారా ఉగ్రవాదులకి ఉన్మాదులకి అన్యాయంగా ఒకరిని పట్టుకొని అమాయకుని పట్టుకొని కర్రలతో కొట్టి చంపేవారిని కూడా అల్లాహ్ సుబ్హానా తాలా స్వర్గంలో వారికి ఎలాంటి అధికారం లేదు, వారు స్వర్గం యొక్క సువాసనలు కూడా చూడరు అని ఈ వాక్యాల ద్వారా ఈ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విషయాలతో తెలిసిన విషయం ఏమిటంటే ఉగ్రవాదులకి స్వర్గపు సువాసనలు కూడా దక్కవు అని తెలుస్తుంది. ఖురాన్ అల్లాహ్ సుబ్హానా తాలా చెప్పిన విషయం ఏమిటంటే ఎవరైతే న్యాయంగా వ్యవహరిస్తారో వారికి స్వర్గం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానా తాలా మనందరికీ ఏదైతే విన్నామో దాని ప్రకారం తెలుసుకొని ఇంకా ఇస్లాం జ్ఞానాన్ని సరైన పద్ధతిని తెలుసుకొని దాని ప్రకారం విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి సరైనటువంటి హిదాయత్ని ప్రసాదించి వారికి సన్మార్గం చూపించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు.